ఎంత స్పీడ్ పోవాలి? 60 ఉంది ఇప్పుడు. 60-80 అనండి, అంటే మినిమం 62 మాట్లాడు. హైవే మీద కూడా 60-80 పోతే ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు తెలియజేస్తున్నట్టుగా చెప్పండి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి గారు కాళ్ళగిరిపురం నుండి మినిమల వరకు స్కార్పియో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా అందరికీ యువతకు ఆదర్శవంతంగా ఈ వయసులో సారు దాదాపు అంటే 60-80 ఎవరైనా అందరికీ ఆదర్శం, యువత అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి 80 వరకు 80 కిలోమీటర్ దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ డ్రైవింగ్ అతివేగం పోకుండా ఉండాలని చెప్పేసి యాక్సిడెంట్స్ కూడా నివారించాలని చెప్పి జనరేటి గారి డిస్టెన్స్ కూడా బండికి బట్టి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి గౌరవనీయులు జయారెడ్డి గారు ఇవాళ సూచన ప్రాయంగా అందరికీ ఆదర్శవంతంగా అందరికీ ఇవాళ ఒక యువత అందరు కూడా ఆదర్శంగా నిలిచినారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ సందేశం ఆయన వచ్చేటప్పుడు ఆగిపోతావు అంటే పోతలే అన్న టైం అయింది. ఆడ పార్టీ ఆఫీస్ ని వెయిట్ చేస్తున్నట్టు పోదాం రమ్మని చెప్తా. ఎంత స్పీడ్ పోవాలి? 60 ఉంది ఇప్పుడు. 62-80 అనండి, అంటే మినిమం 62 హైవే మీద కూడా 62 ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు తెలియజేస్తున్నట్టుగా చెప్పండి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి గారు కాళ్ళగిరిపురం నుండి మిడిల వరకు స్కార్పియో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా అందరికీ యువతకు ఆదర్శవంతంగా ఈ వయసులో సారు దాదాపు అంటే 60-80 ఎవరైనా అందరికీ ఆదర్శం, యువత అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి 80 వరకు 80 కిలోమీటర్ దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ డ్రైవింగ్ అతివేగం పోకుండా ఉండాలని చెప్పేసి యాక్సిడెంట్స్ కూడా నివారించాలని చెప్పి జనరేటి డిస్టెన్స్ కూడా బండికి బట్టి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి గౌరవనీయులు జనరేటి గారు ఇవాళ సూచన ప్రాయంగా అందరికీ ఆదర్శవంతంగా అందరికీ ఇవాళ ఒక యువత అందరు కూడా ఆదర్శంగా నిలిచిన చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ సందేశం ఆయన వచ్చేటప్పుడు ఆగిపోతావు అంటే పోతలే అన్న టైం అయింది. ఆడ పార్టీ ఆఫీస్ ని వెయిట్ చేస్తున్నట్టు పోదాం రమ్మని చెప్తా. Subscribe us and press the bell icon for more interesting updates.